ఇంటి ఫేర్లు మారుస్తాం, ఒంటి ఫేర్లు మారుస్తాం, ఫేర్లు ఊకినంత అల్కగా ఫేర్లు మారుస్తాం. ఊ అంటవా అన్నా, ఊ అంటవా అన్నా, రావాలి 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 అన్నా. నమస్తేనే, నీ నామరూపం మార్చేస్తే జాతకమే మారిపోతుంది, నీ ఇల్లు మారిపోతుంది. ఉన్న గోడు ఉన్నట్టే ఉంటుంది, ఉన్న ముఖం ఉన్నట్టే ఉంటుంది, ఫేర్ మారుతుంది. నామరూపాలు ఇస్ట్. ఏం ఫేర్ అమ్మా? నా పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మనా? ఇదివరసాంతి భూలక్ష్మమ్మ పెట్టుకుందాం, అప్పుడు జాతకం మొత్తం మారుతుంది. ఇగో యాదన్న పేరు కూడా యాదేశ్ అంటాను. ఫేల్రు మారుస్తాం, ఫేల్రు నామరూపలిస్టులు మారుస్తాం. ఏందిరా పేర్లు మార్చే నామరూపలిస్టులా? అట్లా కూడా ఉంటారా? వద్దా నీకు, నీకు ఓల్డ్ ఫేర్ వద్దా అంటే గోల్డ్ ఫేరు, గోల్డ్ ఫేర్ వద్దా అంటే ఓల్డ్ గోల్డ్ ఫేర్ పెడతాం. అరే అరే, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? అవిటికి ఇట్లా పేరు మార్చడానికి సంబంధం ఏముందిరా? ఇప్పుడు అక్కడ కూర్చున్న ఆమె పేరు జంగమ్మ అని ఉన్నది, ఆమె పేరు కొంగమ్మ అని పెట్టినమనుకో, కొంగు బంగారం అయితే జాతకమే మారిపోతుంది, శంక మీదకి వెళ్ళి ఫైల్ అవ్వడట్టు అవుతుంది ఆమె జాతకం. సరిస్తేనంటే రోగం తిరుగుతుంది. గట్లా పేరు మారిస్తే జాతకాలు మొత్తం మారిపోతాయారా? అట్లా మారేది ఉంటే దునియా ఎప్పుడో మారిపోతుండే. మార్చవచ్చు. ఇప్పుడు ఊఫీ గుజరాత్ మహారాష్ట్రల ఊళ్ళ పేర్లు మార్చినట్టే మన దగ్గర కూడా మోకాల్ గుర్తు ఫాల్టీ వాళ్ళు గెలిచినాక ఈ స్కీమ్ల పేర్లు అలా ఫాల్టీ ఓనర్ల పేర్లు పెడతారంట. అట్లా పెడతారా? రైతులకు ఇచ్చే పైసల పేరేమో అలా ఫాల్టీ ఓనర్ పేరు పెడతారంట. ఆరోగ్యం ఇస్త్రీ ఉన్నది కదా, అలా ఫాల్టీ ఓనర్ అమ్మ పేరు ఇస్త్రీ పెడతారంట. కట్టే ఇంట్లో పేర్లు కూడా వాళ్ళ ఫాల్టీ వాళ్ళ పేర్లే పెడతారంట. మళ్ళా ధరణి పేరు మార్చి భూమి తాంట అని పెడతారంట. ఇప్పుడు మొత్తం ఎట్లా మారిపోతుంది? మొత్తం అట్లా ఎట్లా మారిపోతుందో నాకేం అర్థం అయితలేదురా. వాళ్ళు ఫగల్ రక రాగానే పవర్ కటింగ్ అవుతుంది, సింహశికటి కాగానే రైతులు చేనులకు ఆడిపోయి ఫానాలు తీసుకుంటారు. ఇలా ఫాల్టీ వచ్చింది కాబట్టి ముఖ్య నేతలు అంతా లొలి పెట్టుకుంటారు. ముఖ్య నేతలు లొలి పెట్టుకుంటుంటే కంపెనీలు రావు, దానివల్ల ఏమవుతుంది, బస్సులు తిరుగుతుంటే ఆడోళ్ళని ఎక్కనియరు, కర్ణాటకం లెక్క సిగలు పట్టుకొట్టుకుంటలే. అంతే ఇక మళ్ళీ పదేళ్ళ పాత రోజులు వచ్చేస్తాయి అన్నమాట. అంతకుముందు నీ అవ్వ పోరాడ బతుకులు మారుస్తామన్న ముచ్చట్లు లేదు కానీ ఇట్లా పేరు మారుస్తామన్నగానే ఆ ముచ్చట్లు ఆ మాటలు అన్ని పట్టుకొని వచ్చి ఇట్లా నకరాలు చేస్తున్నావా? అటువంటి మాటలు పట్టుకొని ఏమైనా నేషాలు వేస్తామంటే కాలు ఇరగొడతా బిడ్డ. మంచోళ్ళని నమ్ముతున్నారా ఎవరన్నీడా? అందుకే ముంచటోళ్ళని నమ్ముతారు. నేను కూడా అదే లిస్ట్ లో పోతున్నా. నేను పోతా. అరే అరే సతి, జర మంచిగా చెప్తున్న నేనురా. ఇట్లా ఉన్న పథకాలకు పేర్లు మార్చి ఫేకెటోళ్ళు మనకెందుకురా? మన బతుకులు మార్చేటోళ్ళు కావాలి కానీ ఇట్లా నామాలు మార్చేటోళ్ళు అంత రేపేం చేస్తారో తెలుసా? మనకే ఎగనామాలు పెడతారు. అందుకే చెప్తున్నా, జర అంత చూసుకొని ఓటేయాలి. అంటే నామాలు మార్చనియవు, మందికి ఫంగనామాలు పెట్టనియవు. అరే నేను ఎన్న చెప్తా, ఇంకో జంగమ్మ జరుగు జరుగు దెబ్బ రాకుతుంది. ఈసారి బెంకుల అకౌంట్ కాదు, బెంకుల మీదకే డైరెక్ట్ కు పైసలు వస్తాయి మీకు అంటా అని చెప్తాను నేను పథకాల అమ్మా. ఇట్లా నేర్చినారు, నేను పోతా నామరూపాలు ఇస్తులు.